ప్రైజ్ లార్డ్. నీవు కోరినదంతయు చేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2 సమూవేలు 19:38. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు మీ అందరికీ శుభములు తెలుపుచున్నాను. దేవుని యందు ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాట ఏమనగా, నీవు కోరినదంతయు చేసెదను అని సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చేయాలని అనుకుంటున్నారో, ఏ కార్యములను దేవుని కొరకు చేయాలి, లేదా మీ కుటుంబములో ఈ కార్యములు నేను చేయాలి. అవును ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో జరగలేనటువంటి కార్యాలను చేయడానికి యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ పిల్లల జీవితంలో దేవుడు మీరు కోరిన కార్యములను, అవును ప్రియులారా, ఏ కార్యాల కొరకు ఈ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో జరిగితే బాగున్ను అని ఆలోచిస్తున్నారో, మీరు కోరే అటువంటి ప్రతి ఒక్క కార్యము ప్రియులారా, చిన్న కార్యమైనను పెద్ద కార్యమైనను, అన్ని కార్యములను చేయడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అంత మాత్రము కాదు ప్రియులారా, ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నీవు కోరినదంతయు నీకు అవునుగాక అని. ప్రియులారా, ఆయన వాకు సెలవిచ్చినట్లయితే ఆ వాకు వృధాగా మరలా ఆయన యొద్దకి తిరగదు. ప్రియులారా, ఆయన వాకిస్తే ఆ వాక్కు ప్రకారము, ఆ వాగ్దానము ప్రకారము ఆయన నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అందువల్ల ప్రియులారా, మీరు ఆయన యందు విశ్వాసముంచి మీరు ఏవైతే ఏ కార్యాలు మీ జీవితంలో జరగాలని కోరుచున్నారో మీరు ప్రార్థించినట్లయితే, ఆ కార్యాల కొరకు మీరు ఎదురు చూసినట్లయితే, ఖండితముగా ప్రియులారా, యేసుక్రీస్తు మీ జీవితంలో మీ ఊహలకు మించిన కార్యములను మీకు నెరవేర్చడానికి ఆయన సర్వోపకారి అయి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.